మే ఆరుకు సమావేశం. దీనికి ఎక్కడో అవినాభావ సంబంధం. ఇది కేవలం మాట్లాడటానికో లేకుంటే ఏదో చెప్పడానికో చెప్పే విషయం. రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మొదలు పెట్టింది అని తెలియజేయడానికి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. అంకురార్పణ, అంకురార్పణ ఊరుగల నుంచి మొదలైంది. ఇది చరిత్ర సాక్ష్యం. ఎందుకంటే బీసీ గర్జన సమావేశానికంటే ముందు రాష్ట్రం లోపల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో, ఆనాటి ప్రభుత్వ పరిపాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఉద్యమాలు చేసి ముందుకొచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ గారిని వరంగల్ జిల్లాలో 5 ప్రదేశాల్లో రైతు ఆత్మహత్యల కుటుంబాల బాధితులను పరామర్శించడానికి ఒక దేశ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రావడం చరిత్రలో మొదటిసారి. ఎక్కడ? జనగాంలో, హసన్పట్టిలో, అదేవిధంగా షాయంపేటలో, అదేవిధంగా పర్కాల్లో, రేగొండలో, ఈ 5 ప్రాంతాలలో 2 రోజుల పర్యటన లోపల రైతుల స్థితిగతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయడానికి, వారికి చూపించడానికి, వారి దృష్టి తీసుకురావడానికి ఆలోచించిన ప్రయత్నం నా కళ్ళ ముందు కనపడుతుంది. దాని పర్యవసానమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2002లో బీసీ గర్జన మళ్ళీ వరంగల్లో లేదు. ఆ తర్వాత రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి రైతుల గురించి ఏం చేశారు అనే ప్రస్తావన మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. దాన్ని కొనసాగింపు చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెబుతున్నాను. ఏమయ్యా 560 రూపాయల మద్దతు ధర ధాన్యానికి ఒడ్లకు 10 సంవత్సరాల్లో We have made it to 1560, 1500 rupees. ఈ 10 సంవత్సరాల్లో ఇంతకాలం పెంచిన చరిత్ర గతంలో కానీ ఈ 80 సంవత్సరాలు కానీ ఎక్కడ కనపడదు. అంతేకాదు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో రుణాలకు తక్కువ వడ్డీకి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వము మరి రైతులు కూడా ఇచ్చాం. ఇప్పుడే చెప్పినట్టుగా కోదండరెడ్డి గారు దేశ చరిత్రలో మొదటిసారిగా ఇది మన కాటన్ సీడ్ మెడల్ వచ్చి 1800 నుంచి మరి 670-680 తీసుకొచ్చిన చరిత్ర ఒకటైతే ఇంకా చాలా విషయాలలో మనం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలు ఇవ్వట్లేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరల ఫండింగ్ కూడా తీసుకోవట్లేదు, ఇన్సూరెన్స్ లేదు, మరి వరద నష్టాలు, తర్వాత పీరియాడికల్గా వచ్చే రైతుల నష్టాలకు, పంట నష్టాలకు ఈ ప్రభుత్వం ఒక్క పైస కూడా ఇవ్వట్లేదు. అది మనం ఇచ్చాం గతంలో. సో ఇవన్నీ చెప్పడమే కాకుండా ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా గొప్పగా చెప్తున్నారు రైతు బంధు అని, రైతు బంధు మీద మాట్లాడడం. కానీ రాజకీయాల్లో ఏమిటి? ఇస్తే తీసుకుంటారు ప్రజలు, మనకు రాజకీయం తెలుసు, ఆ పర్వాలేదు ఇచ్చారు అంటారు. కానీ ఇవ్వని వాళ్ళ గురించి, పొందని వాళ్ళ గురించి, అదృష్టానికి నోసుకోని వాళ్ళని గురించి మనం ముందుగా గట్టిగా చెప్తే ఆ వర్గాలు మరింత పనిచేస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ సుమారు 16-17 లక్షల కౌలు రైతులు ఉన్నారు, అసలే భూములు లేవు. కౌలు తీసుకొని చేస్తే పెట్టుబడి ఉంది, కౌలుకి కౌలు ఇవ్వాలి, పెట్టుబడి వేయడం జరిగింది. పెట్టుబడి వేయడం లోపల మరి సమస్యలు ఉన్నాయి, గిట్టుబాటు కావట్లేదు. అందుకోసం కౌలు రైతుల సమస్యల మీద దాదాపు 17 లక్షల మందిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా చేసే కార్యక్రమం ఈ రైతు గర్జన లోపల, రైతు సమావేశాల లోపల రావాలి అని. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రం లోపల పంట నష్టం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి మనం చెప్పాము రోజు. నిన్ననే పిసిసి ప్రెసిడెంట్ గారు డేటా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా, తెలంగాణ నంబర్1గా ఉంది అనేది. 8000 కుటుంబాలు ఇవాళ ఏ రోజు ఏ పేపర్లు వచ్చినా 2, 3, 4, 5 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఒకటైతే, మూడవది కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల వచ్చిన నష్టం ఏదైతే ఉందో దాదాపు 30-35% మనం రైతాంగం అడ్డికి పోవసే అమ్ముకున్న దాఖలాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. 1960 అయితే నేను ఆ రోజు ఢిల్లీలో పేపర్ వాళ్ళ ముందు మా ఓ గ్రామంలో రైతుతో ఫోన్లో మాట్లాడించాను. 1300 నుంచి 1750 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తున్నా సార్, ఇంకా ఓపిక కాలేదు. ఈ కుంభకోణాల వల్ల, ఈ ఆలస్యం వల్ల
ఎవరైతే నష్టపోయిన రైతాంగం ఉందో వాళ్లకు మనకు సానుభూతి ఉంది, ఇటువంటి కాపుడా చేస్తామనే మాట ఏదైతే ఉందో తీసుకెళ్లాల్సి ఉంది. ఈ రకంగా ఎఫెక్టెడ్ సెక్షన్స్ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం మంచి ఆదర్శ రైతుల స్కీమ్ పెట్టాం. ఏదో ఎవరి కోసం పెట్టలేదు, రైతులకు నిజంగా సాయం చేయడం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి పంపించారు. అందుకోసం 15,000 మంది పైచిలుకు గ్రామాలలో వాళ్ళు ఒక్కొక్కరు 50 మంది 20 మంది 30 మందికి తలమానికంగా ఉండి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది అనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం. మోడీ గారు ఏమన్నారు, 2022 వరకే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందట. అయిందా? అవుతుందా? మాట్లాడుకు వచ్చిందా? రైతులు ఊరుకోరు అనే విషయాన్ని తెలియజేసే విధంగా మన కార్యక్రమం రూపొందించుకొని ఒక సెంటిమెంట్ వాల్యూ ఓరుగలు, ఈ ఓరుగలు ద్వారా మనకు సందేశాలు పంపించి దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితిని మార్చడానికి ఓరుగల్లు ఒక వేదికగా మారాలి అనే కంకణమొత్తులై మనం పనిచేసి పెద్ద ఎత్తున జనసభ్యులు దేనికి, జనంలో ఉత్సాహం తీసుకురావడానికి, జనంలో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడానికి, మోసాలకు అవినీతికి కారణభూతులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏకరువు పెట్టే విధంగా చేసే కార్యక్రమం. అందులో రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మేలు కోసం, తెలంగాణ మేలుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేసింది అనేది బాధ. రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాలు ఏ ఒక్కటి కూడా 2 సంవత్సరాల్లో రాలేదు. మరి వీటన్నిటి మీద కూడా మరి ప్రజల్లోకి వెళ్ళడానికే ఈ అన్ని సమస్యలు చాలా మంది చాలా మంచి చెప్పారు, అందులో లేదు. కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి, జనంలో ఒక ఆవేశం రావడానికి, స్ఫూర్తి రావడానికి, ప్రోత్సాహం రావడానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ జనసమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మన దగ్గర నుంచి తీసుకున్నాము తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ కరపత్రాలు కానీ తీసుకుందాం. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.